మురళీరెడ్డి గారు, ఇప్పుడు చౌదరి గారు చెప్పింది కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి, రెండు బోత్ అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఆయన వర్షన్ అని చెప్పారు. సో జనసేన కూడా టీడీపీతో కలిసి పోటీ చేస్తుంది కాబట్టి, చేయబోతున్నారు కాబట్టి, జనసేన పార్టీ ఏమనుకుంటుంది, జనసేన ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకంటే ఒకటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వం, దానికోసం మేము అవసరమైతే ఒక మెట్టు దిగుతామని చెప్పి చెప్పారు. అవసరమైతే సీఎం పదవి ఇవన్నీ కూడా అవసరమైతే నేను త్యాగం చేస్తాను, అవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కలుస్తుంది, బీజేపీని తీసుకొచ్చే బాధ్యత ఒక దశలో ఆయన అన్నారు, నేను తీసుకొస్తాను, ఒప్పించి తీసుకొస్తానని చెప్పి. ఏం జరగబోతోంది, కలిసి నడుస్తారా లేకపోతే విడివిడిగా పోటీ చేస్తారా? జనసేన పార్టీ అనేది ఇప్పటికీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగానే ఉంది. ఏదైతే గత 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తులో జనసేన పార్టీ అనేది కొనసాగుతూ ఉంది. ఈరోజు పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనని, దుర్మార్గమైనటువంటి పాలనని, రాష్ట్రం అధోగతి పాలు కాకూడదు. ఇక్కడ మనం ఎవరి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం, లేకపోతే మా సీట్లు, లేకపోతే మా రాజ్యాధికారం కోసం ఇక్కడ ఏ పార్టీలు ఆ పార్టీ లెక్కలేసుకుంటే రాష్ట్రం ఈరోజు అధోగతి పాలవుతుంది, రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రంగా ఎన్నికల వ్యవస్థ అంతా కూడా నడుస్తాం. ఈరోజు ఎందుకంటే బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సీట్ల గురించో, లేకపోతే ఇంకొక విషయమో, లేకపోతే ఆ రోజుకు భారతీయ జనతా పార్టీతో ఉంటామా, లేకపోతే మూడు పార్టీలు కలిసి ఉంటాయా, ఏవి ఆలోచించకుండా ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈ విధంగా జరుగుతూ, ప్రతిపక్ష నాయకుడిగా ఈ విధంగా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పడం జరిగింది. అయితే దీనికి ముందే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే 2023 జరిగిందో ఆ విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు వైసీపీ అనేటువంటి మహిషం యొక్క కొమ్ములని విరిచి, ఈరోజు మదమెక్కినటువంటి వైసీపీ యొక్క మహిషం కొమ్ములు విరిచి నేల మీద కూర్చోబెడతాం, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం, దానికి ప్రభుత్వ ఓటు చీల్చనివ్వము, దానికి భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ ఇవ్వాలి, ప్రతిపక్షాన్ని కలుపుకుని పోయే విధంగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మురళీరెడ్డి గారు, మీ లక్ష్యం నెరవేరడానికి, జనసేన పార్టీ లక్ష్యం నెరవేరడానికి వైసీపీని గద్దెదించడమే మా లక్ష్యం, దానికోసం మేము ఏదైనా చేస్తామని చెప్తున్నారు. ఆ లక్ష్యం నెరవేరడానికి బీజేపీ సపోర్ట్ అవసరం అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా? ఎందుకంటే ప్రోస్ కాన్స్ రెండు వివరించారు చౌదరి, ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా? బీజేపీతో కలిసి ఉంటే డెఫినెట్గా ఎన్నికల సంఘం ఇవన్నీ కూడా ఈ మద్దతు ఇది వేరేగా ఉంటుంది, కేంద్రంలో ఉన్నారు కాబట్టి కలిసి ఉండడం వల్ల కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి అని ఆయన కొంత విశ్లేషణ ఇచ్చారు. ఆ థియరీతో మీరు అగ్రి అవుతున్నారా? చౌదరి గారు చెప్పిందంతా నేను పూర్తి స్థాయిలో ఏకీభవించను, అలా అని చెప్పి వ్యతిరేకించను, కానీ ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు, ఆయన అయినటువంటి పరిధిలో. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు, వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాల దృష్ట్యా వాళ్ళ అభిప్రాయాలు చెప్తుండొచ్చు, కానీ రాజకీయ పరంగా అడుగులేసేటప్పుడు కొంత విశ్లేషణతో పాటు కొంచెం పార్టీ వర్షన్ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అత్యంత బలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ, బలమైనటువంటి కార్యకర్తలు కావచ్చు, బలమైనటువంటి వ్యవస్థలతో పాటు ఆర్ఎస్ఎస్ లాంటి క్షేత్రస్థాయిలో బలమైనటువంటి సంస్థల ద్వారా నిర్వహిస్తున్నటువంటి లేదా స్వయం సేవకులు నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఈరోజు అధికారంలో 2 సార్లు అధికారంలో ఉండి 3వ సారి కూడా అధికారంలో రావడానికి స్పష్టమైన సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. ఈ విషయం నాకు చౌదరి గారు చెప్పారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చేది లేదని. ఈ విషయం నా వ్యక్తిగత అభిప్రాయం ఎక్కడ దీనిలో డిఫర్ లేదు, ఎందుకంటే జాతీయ రాజకీయాలను ఒకసారి గమనిస్తే ఇండియా అలయన్స్ లో నుంచి ఈరోజు ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కావచ్చు, అదేవిధంగా తృణమూల కాంగ్రెస్ కావచ్చు, ఇవన్నీ ఇండియా అలయన్స్ లో నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి దిగజారిపోవడం, భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తి అనేది లేకుండా పోవడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ 3వ సారి కూడా హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలోకి వస్తున్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు ఉండడం లేదా ఇండియా ఏదైతే ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు భాగస్వామ్యులు అవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలు అవకాశం ఉంది. రాష్ట్రానికి పెండింగ్ ఉన్నటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, అనేక విషయాలు కేంద్ర సహకారం ఉండడం అనేది చాలా అవసరం. ఈరోజు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే తెలుగుదేశం పార్టీయా, ఇవన్నీ కూడా రాష్ట్రంలో కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాయి. ఎందుకు మళ్ళబల్లి మాటలు చెప్తున్నాయి కొంతమంది శ్రేణులు అంటే, ఈరోజు అన్ని బిల్లులకి ఈరోజు పార్లమెంట్ లో అనుకూలంగా ఓట్లు వేసి వచ్చి రాష్ట్రంలో వ్యతిరేకంగా మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. ఈరోజు అన్ని విషయాల్లో కేంద్రంతో ఏకీభవించి ముందుకు పోతున్నారు.
ఏ విషయాల్లో కావాలన్నా మోడీ గారినో లేకపోతే అమిత్ షా గారిని కలిసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒకటి చెప్పడం జరిగింది, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం సరిగా సహకరించలేదు. అదే సహకరించి ఉంటే ఈ పార్టీకి జనసేన బీజేపీ కూటమి అనేది చాలా బలమైనటువంటి పరిస్థితుల్లో ఉండుండేది అని చెప్పి కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఈనాటి పరిస్థితులకి తెలుగుదేశం పార్టీతో కలవడం అనేది చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పొత్తులోకి వస్తుందన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని విశ్వాసాన్ని పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాలు వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు నేను చెప్పినట్టు కొన్ని మైనారిటీ శాతం ఓట్లు పోతాయా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో కూడా మైనారిటీ వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసేప్పుడు కూడా జరిగింది. ఇప్పుడే కాదు నేరుగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా సిఏఏ ఎన్ఆర్సీ లాంటి విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పష్టం వ్యక్తం చేయండి. మీరు నిజంగా భారతీయ జనతా పార్టీకి అభద్రత భావం అనేది మీరు భావిస్తే ఏ మైనారిటీ సోదరుడికైనా ఏ మైనారిటీ సోదరికైనా సమస్య వస్తే మీకు అండగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అన్నటువంటి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మధ్యలో ఒక పెద్దన్న పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఉండి మీకు ఎలాంటి ఇబ్బందులు రావు అని చెప్పి అనేక మంది మైనారిటీ సోదరులకు అనేక సందర్భాల్లో వారికి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో మూడు పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీలు ఎప్పుడైతే ఒక పొత్తుగా ఒక కూటమిగా ఏదైతే 2014లో ఏదైతే విజయ ఢంకా మోగించి ఈ రాష్ట్రంలో జరిగిందో అదే యొక్క పునరావృతం కాబోతుంది అనేటువంటి ఆశాభావాన్ని అయితే మేము వ్యక్తం చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సార్, భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏకాకిం చేసినటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కేంద్రం నుంచి మద్దతు అనేది కూడా పూర్తి స్థాయిలో నేరుగా పెట్టుకున్నటువంటి కూటమి కాబట్టి భారతీయ జనతా పార్టీ మద్దతు అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి టీడీపీకి అవసరం. టీడీపీ శ్రేణులు పెద్దలు, చౌదరి గారు మీ అంత అనుభవం మాకు లేదు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు అంటేనే అమిత్ షా గారితో కావచ్చు నడ్డా గారితో కానీ సమావేశం అవుతున్నారు అంటేనే 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గతంలో ఎన్డీఏ చైర్మన్ గా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైనటువంటి జాతీయ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తే ఈరోజు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చర్చలు జరిపే ప్రయత్నంలో ఉన్నారు అంటే ఈ పొత్తు మనకి ఎంత అవసరం అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తుని సానుకూలంగానే మనకు అభిప్రాయాలు వ్యక్తం చేసే ప్రయత్నం చేయాలి. మాట్లాడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.